గుడ్ మార్నింగ్ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలందరికీ పాదాభివందనాలు. నేను గీతగోవిందం పాట రాసిన ఆనందంలో ఉండగా నాకు అవినాష్ కాల్ చేశారు, మా డైరెక్టర్ గారు. ఒక పాట కోసం వచ్చా, దగ్గరతో పని పాటలు రాశాను. సోలో ఆల్బమ్ అని చెప్పుకోవాలని ఉంది, కానీ నాతో రైటర్లకు కరెక్ట్ కాదు కదా. ఇకపోతే ఇక్కడ ఒక పుస్తకం చదివినప్పుడు పాఠకుడు, ఒక మంచి ప్రదేశం చూసినప్పుడు ఒక మనిషి, ఒక మంచి సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడు ఎంత ఆనందం పడతారో, ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అలాంటి అనుభూతి అందరు పొందుతారు, ప్రేక్షకులు అందరూ పొందుతారని ప్రగాఢంగా నమ్ముతున్నా. ఇకపోతే యాదృచ్ఛికమో తెలియదు, దైవమో తెలియదు. ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారు అల్లూరమ్మ గారు, అన్నపురెడ్డి అల్లూరమ్మ గారు, ఇకపోతే మా డైరెక్టర్ గారు అవినాష్ గారు, ఇకపోతే ఇంకొక హీరో అరవింద్ గారు, ఇంకో హీరో అజిత్ గారు, అన్ని ఆలు కలిసిన కలయిక, నాలుగు స్తంభాలు. ఇకపోతే మా హీరోయిన్స్ అందమైన ముద్దుగుమ్మలు, వీళ్ళందరూ ఒక సినిమాలో 24 crores ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా చేశారండి. నేను రక్తపోటు మాత్రం చూశాను, నాకు ఎందుకో అదృష్టం పట్టలేదు విత్ ఆర్ఆర్తో వచ్చాక. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ శర్మ గారు అద్భుతం గురించి నేను వీళ్ళ ప్రమోషన్స్లో విన్నాను, అద్భుతాన్ని చూడాలని నేను వెయిట్ చేస్తున్నా. ఇకపోతే అసలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక భార్యాభర్త సంబంధం, ఒక మ్యూజిక్ రైటర్కి లిరిక్ రైటర్కి ఉండేది. మా శ్రీనివాస్ శర్మ గారితో నేను ఒక 30 సినిమాల వరకు రాశానండి పాటలు. శ్రీనివాస్ శర్మ గారితో నేను కూర్చొని వర్క్ చేస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి మళ్ళీ నా పాట వెళ్తుంది, కొత్త దారిలో ప్రయాణం చేస్తున్నానని అనిపించింది. శ్రీనివాస్ శర్మ గారు రండి. ఇప్పుడు ఇది 2వ సినిమా మా శ్రీనివాస్ శర్మ గారికి. అద్భుతమైన ఫ్యూచర్ ఉంది, అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అని చెప్పడానికి నా మనసు చాలా హ్యాపీగా చెప్తుంది. ఇన్ ఫ్యూచర్లో 1-2 సంవత్సరాల్లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇవ్వబోతున్నారు, ఇది వాస్తవం అండి. ఇకపోతే ఇది ఇంకా రేపు లేదు వెళ్ళిండి, 6th రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. Hey everyone, thank you media for coming. So our movie is releasing on 6th and I'm super duper excited because I was waiting for this movie. This movie is a must watch because we did a hard work, and it's a movie you can watch with your family. It's a cute love story, emotional journey. Exactly, it's a meaning of love. This movie shows the meaning of love. So you should please go watch our movie. Thank you. హలో అందరికీ, మీడియా పార్ట్నర్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవినాష్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్గా వెయిట్ చేస్తున్నాను నేను ఈ మూవీ కోసం. సో ఫైనల్లీ ఈ మూవీ కోసం అనే నేమ్ నీ కోసం 6th September రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ చూడండి, ఇట్స్ అ ఎమోషనల్ లవ్ స్టోరీ. అండ్ మేము ఇందులో 2 pairs అనేవి యాక్ట్ చేసాయి. ఆ 2 pairs లైక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మీలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ టాప్ ఆఫ్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో యాక్టర్ అజిత్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా చాలా సపోర్ట్ చేశారు, అండ్ బట్ సెట్స్లో చాలా తక్కువగా మాట్లాడేవాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ శర్మ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ సాంగ్స్. అజిత్, శుభాంగి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కో ఆర్టిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామ, ఐ లవ్ యూ సో మచ్. ఇదంతా నేను లైక్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ నీ బ్యాక్ సపోర్ట్ వల్ల. ఐ లవ్ యూ. సో చూస్తున్నారు కదా అందరూ, September 6th. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి.
I'll begin with the banners. Mundiga Atheeda Sai Production ki and Navin Creations ki chala thanks ee movie bayatiki teesukostunnanduku. And I'll be and also I would like to thank my cast and crew, director Avinash garu and my music director Srinivas Sharma garu and lyric writer Sagar garu. అండ్ నాకైతే చాలా నచ్చాయి సాంగ్స్. అండ్ మా సాంగ్స్ చూసిన వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అండ్ నేను ఇక్కడ ఉన్నానంటే ఐ వాంట్ టు థ్యాంక్ 3 people. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ వన్ ఈజ్ మై డాడ్ హూ సపోర్టెడ్ మీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మై మాస్టర్ గురుగారు, సత్యానంద్ మాస్టర్ గారు నేనేంటో నాకు తెలిసేలా చేశారు. అండ్ ద థర్డ్ పర్సన్ ఈజ్ మై డైరెక్టర్ అవినాష్ గారు, నేనేంటో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నాకు ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద మూవీ, వీ హవ్ బీన్ అంటే వీడేంట్రా ఇప్పుడే ఇంత ఇంత మాట్లాడుతున్నాడు, ఇప్పుడే థ్యాంక్స్ అనుకుంటున్నారు, బట్ ద సిచ్యువేషన్స్ వీ బీన్ త్రూ మేకింగ్ మీ టాక్ దిస్. నేను నాకు తెలిసినంతవరకు చిన్న సినిమా అంటే నాకు తెలిసినంతవరకు 30 minutes or 40 minutes అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక చిన్న సినిమా అంటే బడ్జెట్లో చిన్న సినిమా అని తెలిసింది. సో September 6 వస్తున్నాం, మీకు నచ్చుతుంది డెఫినెట్గా, ఒక మంచి మూవీతో వస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, బికాజ్ వితౌట్ యూ మేవరు అనేది జనాలకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ సో కమింగ్ టు ద మూవీ, చాలా చాలా మంచి మూవీ అండి, బికాజ్ ఇంతకుముందు కూడా నేను ఒక సందర్భంలో చెప్పున్నాను, ఈ మూవీ చూసిన ప్రతి వాళ్ళకి కూడా డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది దిల్ ఎన్కౌంటర్ ఇట్, అంటే ఈ మూమెంట్లో మనం అప్పుడు అలా చేస్తుంటాం కదా, లేదా వాళ్ళ లైఫ్ ఇన్సిడెంట్స్లో జరిగిన వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. అండ్ ఎక్కడైనా వాళ్ళు పొరపాటు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. బికాజ్ ఈ సినిమా నేను ఫస్ట్ టైం కథ నాకు డైరెక్టర్ గారు అవినాష్ చెప్పినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ రిలేటింగ్ సమ్ ఆఫ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ అవినాష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ టేకింగ్ మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. సో అండ్ కాస్టింగ్ క్రూ కూడా చూశాను సినిమా, మేము ఆర్ఆర్ వర్క్ చేసినప్పుడు నేను చూశాను, అందరూ చాలా బాగా చేశారు. అంటే ఎవరికి కూడా ఫస్ట్ పిక్చర్ చేస్తున్నామన్న ఫీల్ అక్కడ అనిపించలేదు నాకు. సో చాలా బాగా యాక్ట్ చేశారు అరవింద్ అయితేనేమి, అజిత్ అయితేనేమి, అండ్ దీక్షిత పార్వతి అండ్ శుభాంగి అందరూ చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద లిరిక్స్, ఇందాక అన్నయ్య సాగర్ గారు చెప్పినట్టు సో అద్భుతంగా రాశారు లిరిక్స్. నిజంగా మేము ప్రతి పాట ఎంత ఎంజాయ్ చేసామంటే లిరిక్స్ ఒక వర్షన్ రాసిన తర్వాత అది పాడుకున్నప్పుడే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది, విత్ సమ్ ఫ్యూ చేంజెస్ మేబీ అక్కడక్కడ అయ్యాయి తప్పితే. ఈవెన్ ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఒకటి రెండు పాటలు తప్పిస్తే మిగతా అన్ని పాటలు కూడా అన్ని ఫస్ట్ ట్యూన్స్లోనే అన్నీ ఓకే అయిపోయి అంత చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి సాంగ్స్ అన్నిటికీ కూడా. అండ్ నా దృష్టిలో నిజంగా ఈ సినిమాలో బాలుగారి చేత ఒక పాట పాడించడం జరిగింది. అండ్ అనే రాశారు అది సాగర్ గారు, ఈ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు. ఇన్ఫ్యాక్ట్ బాలుగారి దగ్గర నుంచి మాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి, ట్యూన్ చాలా బాగుంది, రాసిన వారు లిరిసిస్ట్ కూడా చాలా బాగా రాశారని. అండ్ మాలాంటి అప్కమింగ్ మ్యూజిషియన్స్కి అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఉండదు, బాలుగారు లాంటి వాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సినిమా అంతా ఓవరాల్గా చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరందరూ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఆల్ ద సాంగ్స్, ఐ హోప్ యూ లైక్ ద స్టోరీ. అండ్ అంతా చాలా బాగా చేశారు అద్భుతంగా. అండ్ ప్లీజ్ మమ్మల్ని మీ అందరి బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి ఫిట్ మీడియా వెబ్ మీడియా అందరికీ. సినిమా ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది, అందరూ కొత్త వాళ్ళే. యాక్చువల్గా అరవింద్ యాక్టర్ అవ్వాలి అనే సెన్స్ దగ్గర ఈ సినిమా స్టార్ట్ అయింది, అరవింద్ యాక్టర్ అవ్వాలి సో వాడికి డైరెక్టర్ కావాలి అలా నేను వచ్చాను. సో నా తర్వాత వీళ్ళందరూ వచ్చారు. సో ఇంతమంది కొత్త వాళ్ళని సపోర్ట్ చేసింది తీర్థసాయి ప్రొడక్షన్స్, ఆ ప్రొడ్యూసర్ కానీ ఎంటైర్ ఫ్యామిలీ, అంటే అక్క బావని పిలుస్తుంటారు ఇద్దరిని నాకు, అంటే చిన్నప్పటి నుంచి అరవింద్ నా ఫ్రెండ్ క్లాస్మేట్. సో వాళ్ళ వల్ల ఈరోజు ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారు మార్కెట్లోకి. సో ఈ బేసిక్ ఈ స్టోరీ ఐడియా నాకు ఎలా అనిపించిందంటే, మనకి మన ఫ్యామిలీ ఎవరికో బాగా క్లోజ్గా ఉంటాం, వాళ్ళు మనల్ని బాగా ప్రేమిస్తూ ఉంటారు, మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్లు ఎత్తాం, ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళనే కోపడుతూ ఉంటాం, చికాకు పడుతూ ఉంటాం, వాళ్ళని అరుస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. సడన్గా వన్ ఫైన్ డే వాళ్ళు మన లైఫ్లో లేకపోతే
ఇన్కేస్ వాళ్ళకి ఏమైనా అయిపోయి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు మనం రిగ్రెట్ అవుతూ రిగ్రెట్ స్టార్ట్ చేస్తాం. సరే ఉన్నప్పుడు అనవసరంగా కోపడ్డాను, అనవసరంగా తిట్టాను, ఇంకొంచెం బాగా చూసుకుంటే బాగుండేది, ఇంకొంచెం ఎక్కువ ప్రేమించుంటే బాగుండేది. సో మనిషి చనిపోయినాక మనకు ఆ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, ఏది మనం బాగా ప్రేమించే వ్యక్తి. సో వాళ్ళు చనిపోకుండా ఉన్నప్పుడే బాగా చూసుకోండి, ఉన్నప్పుడే ఇంకొంచెం ఎక్కువ ప్రేమించండి. పోయినాక తలుచుకొని బాధపడడం కంటే ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రేమిద్దాం అనే లైన్ ఈ స్టోరీలో ఉంది. దాన్ని బేస్ చేసుకుని కథ అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాని మ్యూజిక్ శర్మ ఏదో అనుకోకుండా ర్యాండమ్గా తగిలాడు యాక్చువల్గా, బట్ తగిలాక హీ బికేమ్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్. టెరిఫిక్ అని మీరు విన్నారు పాటలు, నాకు నచ్చినవి, అందరూ పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మేబీ చిన్న సినిమా అందరూ కొత్త వాళ్ళు కాబట్టి హెవీ రీచ్ అయితే లేదు, బట్ ఇదే ఆల్బమ్ ఒక మంచి హీరోగా ఉంటే, ఒక మంచి డైరెక్టర్గా, మంచి ప్రొడక్షన్ హౌస్లో ఉంటే చాలా పెద్ద హిట్ అయి ఉండదు ఇప్పటికే. బట్ స్టిల్ అంత మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అన్న సాగర్ నారాయణ ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్ రాశాడు మొత్తం. టెటిఫిక్ అంటే ఆల్మోస్ట్ అన్ని సింగిల్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయి ఏదో రాస్తాడు నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఆ నైట్ కూర్చొని మళ్ళీ చదువుతా ఉంటే అబ్బా దీని లోపల ఇంత ఉందా అనిపించేది. అంత టెరిఫిక్గా ఇచ్చారు, ఒక పాట తప్పితే అన్నీ ఇచ్చారు. అండ్ బాలుగారితో పాడిచ్చారు అంటున్నారు, అది యాక్చువల్ నాకు రేట్ కాదు, అంతా శర్మదే. శర్మ పట్టుబట్టి బాలుగారితో పాడించాల్సిందే ఈ పాట. యాక్చువల్ బడ్జెట్ లేకపోయినా ప్రెషర్ పెట్టి మరీ చేయించాడు, బట్ దట్స్ ఎ గుడ్ గిఫ్ట్, బాగా పాడారు. అండ్ అందరు యాక్టర్స్ అరవింద్, అజిత్, దీక్షిత, శుభాంగి చాలా బాగా చేశారు. అంతే చాలా బాగా చేశారు. అండ్ సినిమా అయిపోయింది, రిలీజ్ కొంచెం టఫ్గా ఉన్న టైంలో నవీన్ క్రియేషన్స్ యాడ్ అయింది, రాధారాం రాజలింగం గారు ఆయన రిలీజ్ చేస్తున్నారు సినిమాని, సో ఆయన కూడా థ్యాంక్ యూ. అంటే ఇంకా డిఓపి శివకృష్ణ బాగా చేశాడు, అంటే అందరూ కొత్త వాళ్ళే చిన్న వాళ్ళే, బట్ సినిమాలో మీకు అది కనిపించదు, ఒక క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తుంది. సో ఎల్లుండి రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ హాయ్ అండి. సో మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ, నా పేరు అరవింద్. ఈ సినిమాతో డెబ్యూ వస్తున్నాను, సెప్టెంబర్ 6 వస్తున్నాను. అండ్ నేను కొంచెం లాస్ట్లో మాట్లాడాలి, ఎందుకంటే కొంచెం లెంతీగా మాట్లాడదాము, సో నా కొంచెం లోపల ఉన్నవన్నీ మీకు చెప్దాము అనే విషయం. సో అందుకే వెయిట్ చేస్తారు లేదా అని. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మా సిస్టర్ అండి. సో నా డైరెక్టర్ వచ్చేసి నా ఫ్రెండ్. సో ఇది ఎవరో బయట వాళ్ళు కాదు, అంటే నా ఫ్రెండ్, మా సిస్టర్, ఇది నా ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీలో నుంచి ఒక స్టోరీ తీసుకొని ఒక సినిమా తీస్తున్నాం అంటే ఇంకో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అంటే అటు సైడ్ కూర్చున్న ఒక ఫ్యాన్స్కి, వాళ్ళు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళే. నేను వాళ్ళతో పాటు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళ కోసం నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది వాళ్ళకి ఫీల్ చేయడానికి ఈ ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీ కోసం నీకోసం అనే సినిమా తీసాం. సో సెప్టెంబర్ 6 వస్తున్నాం. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే, సో ఫ్రెండ్ కాబట్టి ఓకే, ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసాం, బట్ స్టోరీ దగ్గర నుంచి ట్రావెల్ అయిన ప్రతిరోజు ఎగ్జైటింగ్గానే ఉంది. స్టిల్ ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పటికి 100 చూశాను సినిమా. సో తను ఏదైతే స్టోరీ చెప్పాడో, సో ఏదైతే మేము ఫీల్ అయ్యామో, ఆన్ పేపర్ ఏదైతే ఫీల్ అయ్యామో అది ఆన్ స్క్రీన్ వస్తుందా లేదా ఎవరికి తెలియదు. సో అంతకంటే బెటర్గా వచ్చింది. సో దానికి కారణం మ్యూజిక్, ఆర్ఆర్ కానీ, దానికి పాటలు రాసిన సాగర్ నారాయణ గారు కానీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ, సో డిఓపి శివకృష్ణ కానీ, మీరు ఇప్పుడు చూసింటే విజువల్స్ అంత బాగా రావడానికి, అంటే చిన్న సినిమా, ఇది చిన్న సినిమానా, ఎందుకు చిన్న సినిమా, ఇంత బాగా ఉంది కదా, ఇంత క్వాలిటీ ఉంది కదా, అంటే కొత్త వాళ్ళు ఉన్నారనా, కొత్త వాళ్ళు చేశారనా సినిమా అంటే. మీరు 2 లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ చిన్న సినిమా, పెద్ద సినిమా, అవెంజర్సా, తెలుగు సినిమా మర్చిపోతారు, స్టోరీ కనెక్ట్ అవుతారు. అండ్ లవ్ స్టోరీ అని చెప్తున్నాము, ఏ వచ్చాయి కదా 100 లవ్ స్టోరీలు, ఇంకేముంటాయి చెప్పడానికి. లవ్ ఉంటుంది కానీ అందులో స్టోరీ ఉండదు, మేము చెప్పే సినిమాలో కొంచెం స్టోరీ ఉంటుంది. సో అది మీరు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ హీరోయిన్స్ కొత్త సినిమా వాళ్ళు చాలా బాగా చేశారు. అజిత్ నా కో ఆర్టిస్ట్, ఫస్ట్ సినిమా అయినా సరే, అంటే నా క్యారెక్టర్గా మీరు చూస్తే ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్లో ఉండే ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు అదంతా ఉంటుంది, బట్ ఒక సిన్సియర్ లవర్ ఎలా ఉంటాడు ఆ క్యారెక్టర్తో లవ్లో పడిపోతారు. అండ్ కొత్త సినిమా ఎందుకు చూడాలి,
కొత్త వాళ్ళు చేశారనా లేకపోతే లవ్ స్టోరీ అనా? కాదండి, ఈ 2 ఇయర్స్ మీకు ఇప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి, ఏదైనా మీరు ఒక లవ్ స్టోరీ చూసారా? సో చూడలేదు కాబట్టి ఈసారి ఒక లవ్ స్టోరీ చూడాలనిపిస్తే సెప్టెంబర్ 6 చూడొచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు థియేటర్కి వస్తారు, వచ్చాము, ఏముంటుంది? లవ్ ఉంటుందా? ఎమోషన్స్ ఉంటాయా? కామెడీ ఉంటుందా? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆడియన్స్ వస్తారు. ఒక 150 రూపాయలు పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి. సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి ప్రతి థియేటర్ దగ్గర నా నెంబర్ ఉంటుందండి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది చూశారు అనేది నాకు రిపోర్ట్ వస్తుంటుంది. సో నా నెంబర్ కౌంటర్లో ఉంటుంది. సో సినిమా మీరు డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మీకు నచ్చలేంటే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు అమౌంట్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరు రెండోసారి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు, మీ ఫ్యామిలీని తీసుకెళ్తారు, వెంటనే ఫోన్ చేసి అరే రారా నేను మ్యాటింగ్ మళ్ళీ వెళ్తున్నాను, నువ్వు రావాలి ఈ సినిమా చూడాలి అని అంత ఎగ్జైటింగ్గా చెప్తారు ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ సో ప్రొడ్యూసర్ అండి, సో మా సిస్టర్ గురించి చెప్పడం అని కాదు కానీ, సో నేను చాలా లో ఫేజ్లో ఉన్నప్పుడు లేకపోతే సినిమాలు ట్రై చేస్తున్నప్పుడు నేను కష్టపడుతున్నప్పుడు తన నా కష్టాలన్నీ చూసి, సో ఇంకా కష్టపడకూడదని కాదు ఓ మంచి స్టోరీతో బయటికి రావాలని చెప్పి ఈ స్టోరీ సెలెక్ట్ చేశారు. అండ్ తను డాక్టర్ అండి, నేను ఇంజనీర్ అండి, తను ఫార్మసీ చేశారు, సో ఈయన MBA చేశారు. ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పట్లేదు. సో అయినా సరే ప్రతి ఆడియన్లో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నా సరే మా అందరికీ ఒక స్టోరీ కనెక్ట్ అయింది. అంటే డాక్టర్లకి డాక్టర్ స్టోరీ, ఇంజనీర్కి ఇంజనీర్ స్టోరీ కాదు, ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ, కామన్ పాయింట్ ఉంటుంది, అది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతుంది. సో థియేటర్లో చూడండి. సో చిన్న సినిమా పెద్ద సినిమా వెళ్ళండి, నచ్చితే ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన యూనో మీ అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే ఒక ఈరోజు మంచి సినిమా చూసాము అని. అండ్ ఓకే, మీడియా వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు, అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అండ్ మా డిజిటల్ పార్ట్నర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, సీ యూ ఇన్ థియేటర్స్.